స్పైస్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కరూర్, తడ, నెల్లూరు జిల్లా. అతి చిన్న వయసులోనే చదువుకుంటూ ఉద్యోగం చేయండి. మీ జీవితానికి బంగారు బాట వేయటం కోసం 3-స్టార్ మరియు 5-స్టార్ హోటల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న స్పైస్, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం సరికొత్త రీతిలో స్థాపించబడిన స్పైస్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ శ్రీహరికోటకు మరియు శ్రీ సిటీకి అతి దగ్గరలో. ఏసీ మరియు డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రావీణ్యం కలిగిన 3-స్టార్ నుండి 5-స్టార్ హోటల్ సిబ్బంది వారిచే క్లాసులు నిర్వహించబడును. అర్హతలు 10th ఆర్ ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్. ఎటువంటి డొనేషన్స్ లేదు. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. ఫర్ డీటెయిల్స్ కరెస్పాండెంట్ శ్రీకాంత్, కరూర్, తడ మండల్, నెల్లూరు డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ 9490762894 9884279475. ఎందుకు చదవట్లేదు ఫ్రెండ్? నన్ను ఒక ఇన్సిడెంట్ బాగా డిస్టర్బ్ చేసింది. ఇన్సిడెంటా? ఏంటి తాతయ్య? ఏమ్మా, ఒక ఫ్రెండ్ గా నేను అడగకూడదా? అడగొచ్చమ్మా, కానీ వాడు చెప్పాలిగా. చీకటి వెనుక వెలుగున్నట్టు ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుందిగా తాతయ్య. ఉంటుందమ్మా, కానీ ఎందుకో వాడు గతంలోనే ఉండిపోతున్నాడు. మరి వర్తమానంలోకి ఎప్పుడొస్తున్నావు? భవిష్యత్తు వైపు ఎప్పుడు నడుస్తున్నావు ఫ్రెండ్? ఇంటర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు నేను ఎప్పుడూ నా రిజల్ట్స్ గురించి ఆలోచించేవాడిని కాదు, హ్యాపీగా అమ్మా నాన్నలతో ఎంజాయ్ చేసేవాడిని. మా అమ్మా నాన్నలకి నేను ఒక ఇంజనీర్ అవ్వాలని కోరిక. వాళ్ళకి నా మీద ప్రేమ ఒక్కటే కాదు, నమ్మకం కూడా ఉండేది. ఈ సర్టిఫికెట్లు, డిస్టింక్షన్లో మార్క్ లిస్టులు నా గతకాలపు జ్ఞాపకంగా కూడా ఎందుకు మిగలేదో తెలుసా? నా రిజల్ట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసిన మా అమ్మా నాన్న వాటిని చూడలేదు కాబట్టి. మా అమ్మ నా వయసు బాగా తగ్గించి నన్ను చంటి పిల్లల్లా చూసుకునేది. చిన్న, నోరు తెరువమ్మా. నేను ఏం చేస్తున్నాను తెలుసు కదమ్మా. వద్దని లేదు కదరా, నోరు తెరువు నాన్న. డిస్టర్బ్ చేయకమ్మా. అలాగే నాన్న, ముందు నోరు తెరు. అసలు నీకు ఎలా కనిపిస్తున్నానే? చంటి పిల్లల్లా కనిపిస్తున్నావు. చంటి పిల్లడు ఎవడన్నా ఇంత పెద్ద బుక్ చదువుతాడా? నువ్వు మాత్రం చదువుతావు పెద్ద పెద్ద చదువులు. ప్లీజ్ ప్లీజ్ నోరు తెరువు నాన్న. నాన్న నా వయసు మరింత పెంచి తన క్లోజ్ ఫ్రెండ్ లా ట్రీట్ చేసేవారు. ఏమైనా తింటాను అన్న సుఖం వాకింగ్ లో లేదురా. వస్తుందండి జ్యూస్ లక్ష్మి. చిన్న, జ్యూస్ తాగు నాన్న. నాన్న ఇంత విసిగించేది ఎక్కడ దొరికింది నాన్న నీకు? కోనసీమ అమలాపురం రా. మీరు ఆగండి కాసేపు, ఆగితే ఓడిపోతాను. అమ్మా తప్పుకోమ్మా. చిన్న కొంచెం తాగు నాన్న. నాకు కూడా కొంచెం ఉంచువే. ఏది దీనికి మౌలు అంటే లెక్క లేకుండా పోతుంది. లేదమ్మా, నిన్ను మర్చిపోతానా? మరి నిన్నటి నుంచి కనపడలేదే. అనుకోకుండా ఊరెళ్ళాల్సి వచ్చిందమ్మా, నీకు చెప్పే టైం కూడా లేదు. అయినా నీకు చెప్పకుండా వెళ్ళే అంత ధైర్యమా నాకు? ఏం ధైర్యమో ఏంటో బాబాయ్, నిన్నటి నుంచి మీకోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. ఈ కలికాలంలో నువ్వు ఎట్ట పుట్టావే తల్లి, ఎంత అభిమానం. బాబాయ్ అంటే బాబాయ్, అందులో ప్రత్యేకమైన అభిమానం ఏంటి? ఓ తండ్రిని సొంత కూతురు కూడా ఇంతగా ప్రేమించదు తల్లి. అంటే నేను నీ కూతురుని కాదా బాబాయ్? కూతురు అంటే నువ్వేనమ్మా. ఇది కరెక్ట్ బాబాయ్. ఏంటే కరెక్ట్, కానీ కట్నం లేకుండా చీప్ గా కొట్టేసావు నన్ను. వెళ్ళి కట్నం తీసుకురా, లేదంటే డైవర్సే నీకు. అదేంటయ్యా, ఎప్పుడు లేని కట్నం కూడా ఇప్పుడు ఎందుకు వచ్చింది? తన బ్యాక్గ్రౌండ్ లో ఇంత పెద్ద భారీ బాబాయ్ ఉన్నాడని ఇప్పుడేగా తెలిసింది. ఇప్పుడు తెలవటం ఏంటయ్యా? ఇంతకు ముందేగా మా కూతురు అన్నారు, ఇంతకీ సొమ్ము ఎప్పుడు ఇస్తున్నారు? క్యాషా చెక్కా? క్యాషా. 1,00,000 రూపాయలు విలువ చేసే కొడుకునిచ్చిందయ్యా నా బంగారు తల్లి. ఇంకా ఏం కావాలి నీకు? సెంటిమెంట్ తో ఆయింట్మెంట్ బాగానే రాస్తున్నావు బాబాయ్. ఒకసారి చూడమ్మా. అమ్మా అమ్మా, వాడు ఏడ్చి ఏడ్చి
కళ్ళ వెంట రెండు చుక్కల నీళ్లు రావటానికి కూడా ఒంట్లో నీళ్లు లేకుండా అయిపోయి జీవోత్సవంలో పడి ఉంటే హక్కున చేర్చుకుని ఓదార్చవలసిన బాబాయ్ ఏం చేశాడో తెలుసా అమ్మా? చిన్న వాళ్ళ అమ్మా నాన్నలకు పుట్టలేదని కేసు వేశాడు ఆస్తి కోసం. వాడు అంతగా తెగించడానికి కారణాలు రెండమ్మా. ఒకటి, చిన్న అమ్మ తరపు వాళ్ళు ఎవరూ లేకపోవటం. రెండు, చిన్న చిన్న పిల్లాడు అవటం. ఏ బంధుత్వం లేకపోయినా కేవలం అమ్మతో తనకున్న బంధంతో నాతో నడిచి కోర్టులో కేసు గెలిపించాడు తాతయ్య. కానీ నిన్ను జీవితంలో గెలిపించలేకపోయాను కదరా. లేదు తాతయ్య, గెలుస్తాను. నాకు మాట ఇచ్చావు గుర్తుందా ఫ్రెండ్? నాకు ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు. రేపు ఉదయం 7 గంటలకి నేను ఇక్కడికి వస్తాను. నేను చెప్పడం తప్పనిపిస్తే సారీ చెప్తాను. నువ్వు కరెక్ట్ అనిపిస్తే కంగ్రాట్స్ చెప్తాను. బేసిక్గా నేను తప్పు చేయను, అలాగే నా ఫ్రెండ్ కూడా తప్పు చేస్తుందని అనుకోవడం లేదు. తాతయ్య, నీ మనవడు రేపు కాలేజ్కి వెళ్తున్నాడు. అమ్మో, నా మనవరాలు గట్టికురాలే.